అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మా నెల్లూరమ్మాయి. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పర్లే, మేము కూడా బాగున్నాము. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయండి, అలాగే వీడియో అనేది పూర్తి వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇది వచ్చేసి సోనీని స్కూల్ పంపిస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా చాలా డేస్ అవుతుంది, ఒక 1 వీక్ అయితే అవుతుందన్నమాట. ఇంకా నేనైతే నాకు తెలియకుండా మా ఆయన ఫోన్ అక్కడ పెట్టి తీసాడనమాట. నేనేమో జల్లేస్తున్నా, ఇంకా ఆయనేమో షూ వేస్తున్నాడు అనమాట. ఇంకా ఆమెమో తినేస్తా ఉంది. వాళ్ళ చెల్లెలు వచ్చేసి మా ఖుషి పాప వచ్చేసి వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తుంది అనమాట, ఇవన్నీ తీయడము. సో ఉండేది మేమిద్దరం కాబట్టి, ఇద్దరు పిల్లలు మేమిద్దరమే కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము. నేను ఏదైనా నాకు ఏదైనా బాలపైనా సరే కాదర్ చేస్తాడనమాట. ఇంకా నేను జల్లేసేసాను, ఇంకా ఆమెను రెడీ చేసేసాను. ఆటో వస్తే ఇంకా ఆమెని పంపించేయడమే అనమాట. నేనైతే తీసుకెళ్ళట్లేదులేండి, ఆటోనే వస్తుంది సోనీకి. సోనీని తీసుకెళ్ళేదానికనమాట. ఇంకా నేను ఇంకా చూశాను, వీడియో తీస్తానా అని చెప్పి ఇంకా ఆయన చూస్తున్నాడు అనమాట. డైలీ వ్లాగ్స్ అంటే ఇంకా డైలీగానే ఉంటాయి. కొంతమంది అనుకోవచ్చు లేసేది ఏ పెడతా ఉంటుంది అని అనేసి. సో నా డైలీ లైఫ్ స్టైల్ కాబట్టి నేను లేచిన దగ్గర ఏం చేస్తాము అంతే, అవే షూట్ చేసి అవే అనమాట డైలీ వ్లాగ్స్ అనేవి నాయి. ఇంకా సోని తినేసింది, ఖుషీ పాపకేమో పెట్టాను, ఆ ఖుషీ పాప కూడా తినేసింది అనమాట. ఆమె కొద్దిగానే తింటుంది, ఈ మధ్య పిల్లకాయలకు కూడా హెల్త్ బాగుండకపోవడంతో వాళ్ళు సరిగ్గా కూడా తిండి తినట్లేదు అనమాట. సోనీ వచ్చేసి స్కూల్ క్యారేజీ కట్టిస్తేనే స్కూల్లోనే తింటుంది, లేదంటే ఇంటికాడ ఉంటే అసలు తినట్లేదు అనమాట అన్నము. ఇంక అందుకనేసి క్యారేజీ కట్టి పంపించేస్తాను. ఆ రోజు కూడా లేట్ అయిపోయింది అనమాట ఇంకా చేసేసరికి. అయ్యే సోనీని స్కూల్కి పంపించేసి ఆ తర్వాత ఇంకా క్యారేజ్ అనేది కట్టి పంపించాను. నాకు ఇంకా రోజు జగనన్న మీటింగ్ ఉంటే నేను అక్కడికైతే వెళ్ళామన్నమాట, నేను కాదరు. ఎందుకంటే వీడియో మొత్తం చూడండి, తెలుస్తుంది ఎందుకు వెళ్ళాము ఏంటి అనేసి. సో దాన్ని చెప్తా ఉంటాను అన్నమాట. సో సోనీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, ఇంకా అన్నం అయితే అవ్వలేదు. ఇంకా 9 వస్తుండేసరికి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. అన్నం అయిపోయిన తర్వాత మేము కొంచెం మీటింగ్ ఉంది జగనన్న సురక్ష కార్యక్రమము. సో దానికి వచ్చేసి ఇంకా దానికి వెళ్ళేటప్పుడు వెళ్ళేసి ఆమె క్యారేజ్ ఇచ్చేసి ఆమె ఇంకా వెళ్తామన్నమాట. కాదరు కూడా ఇంటికాడే ఉన్నాడు. ఓయ్ మా పొద్దున ఇలా పొద్దున్న రెడీ అయిపోయాము అందరము. నాకు టిఫిన్ దావా? ఓయ్ టిఫిన్ దావా? సో మీటింగ్ దగ్గరికి అయితే వచ్చాము, 8 అని చెప్పారు, మళ్ళీ కనుక్కుంటే 9 అని చెప్పారు. సో ఇంకా క్యారేజీ ఇచ్చేసి ఇంకా సోనీ కుదరలేదు అనమాట వీడియో తీయడానికి. ఇంకా మీటింగ్ కాడికి అయితే వచ్చేసాము, మేము వచ్చేలకు కొంతమంది వచ్చినాము. సో ఇంతకీ మీటింగ్ ఎందుకు వచ్చామో చాలా తెలియదు కదా. సో నేను ఇంకా మీటింగ్ అయితే మాకు పిల్లకాయలు ఇద్దరిని రేషన్ కార్డులో యాడ్ చేయాలన్నమాట, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు మాకు. ఇంకా ఇళ్ళ స్థలాలు కూడా పెడుతున్నారు కాబట్టి. సో అన్నీ ఒకేసారి ఆ మీటింగ్లోనే చేయించుకొని వద్దాము అని వెళ్ళాము. కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళకే ఇస్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవి కూడా ఇచ్చారనమాట వాళ్ళకి. మేము మాకు తెలియదు కాబట్టి మేము ముందుగా చేయించుకోలేదు. చేసేసిన వాళ్ళ వరకే అక్కడ మీటింగ్ వరకే ఇచ్చారు, మేము ఇంకా అవన్నీ చేయించుకుందాంలే అని చెప్పి ఆయన వెళ్ళామన్నమాట. వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డుకేమో గ్రూప్ ఫోటో తీసుకొని రావాలి, నెక్స్ట్ డే రండి, ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అన్నీ అని చెప్పారు. ఇంకా సరేనని చెప్పి కాసేపు ఉన్నాము. వెళ్ళినందుకైతే ఒక్కొక్కటి తల ఒక్కొక్కటి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా వాలంటీర్లు ఇంకా అదే ఎక్కడ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. చిరెట్టిపాలెం శ్రీ సచివాలయాన్ని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మీటింగ్ నుంచి అయితే వచ్చేసాము, ఇంకా రేపు వెళ్ళి అన్నీ చేయించుకోవాలన్నమాట ఫ్రైడే వెళ్ళి. సో బాగా హెడ్ఏక్ అయితే ఉంది నాకు. ఇంకా
సోనికేమో మార్నింగ్ పెరిగేసి పంపించేశాను. ఇంకా కాదర్ ఇంకా కాదర్ వచ్చేసి ఉల్లిగడ్డలు ఎక్కువ వేసేసాడు అనమాట. ఇంకా అయితే ఫ్రై అయితే చేస్తానా, ఇంకా మేమైతే తినాలి కాబట్టి నేను ఇందాక వెళ్తా ఒక రెండు ముందర అయితే తినేసి వెళ్ళా పెరగన్నము. ఇంకా ఫ్రై అయితే ఇంకా అన్నం తినేసి కాసేపు అయితే ప్రశాంతంగా అయితే నిద్రపోవాలా. బీపీ కూడా చెక్ చేసుకున్నాం, మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు అక్కడైతే. ఇంకా బీపీ అయితే నార్మల్ ఉంది. అశో మా పిల్లలు రండి చూడండి, ఆడ పోతే బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చినారు. సో ఇంకా కూర అయితే చేసేస్తాం ఫస్ట్. సో ఇప్పుడే స్టార్ట్ అయిన వర్షము 6 అవర్స్ ఉంది. సో మొక్కజొన్న పొద్దులు నిన్న తెచ్చాము, ఇంకా ఇప్పుడైతే ఉడకబెడుతున్నా. ఇప్పుడే ఉడికినాయా, ఇంకా వర్షం అయితే ఫుల్గా పడుతూ ఉంది. మొన్న అన్నంగా కంకులు తెచ్చాను అనమాట, అంటే ఆ వ్లాగ్ షూట్ చేసే ముందు రోజు. సో ఇంకా రోజు వర్షం పడుతుంది కదా, ఇంకా వేడివేడిగా మొక్కజొన్న పొద్దులు కాల్చుకొని తినొచ్చు, అవి ఉడకబెట్టుకొని తిందాము అనేసి ఇంకా ఉడకబెట్టాను అనమాట. మా ఆయన ఉడకబెట్టాడు, ఇంక మేమైతే ఇంకా వర్షం ఎంజాయ్ చేస్తూ తింటా ఉన్నాము అనమాట. ఇంకా రోజే ఇంకా ఎక్కువ కూడా కంటిన్యూ అయితే చేయలేదులేండి. ఇంకా వచ్చేసి ఇంకా పిల్ల నిద్రపోతుంటే పెద్ద పాప వచ్చేసి లేవగొడతా ఉంది అనమాట. ఆమెని ఆమె పడుకోదు, పడుకునే వాళ్ళని పడుకునేది అనమాట. ఇంకొచ్చేసి నేను చేపల కూర అయితే చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది అనమాట నేసి ఇంట్లో ఉండి, ఎందుకంటే సోనీకి మొన్నటిదాకా హెల్త్ అయితే బాగాలేదు. ఎందుకంటే ఒళ్ళంతా అదే గొంతు కింద అంతా కూడా గుల్లలు వచ్చేసి బాగలేదన్నమాట. సో అందుకనేసి నీసు పెట్టకూడదు అనేసి ఇంకా నీసు అయితే చేయలేదు. చాలా డేస్ అవుతుంది అనేసి చేపలు దమ్మని చెప్పాను. సో కాదర్ వచ్చేసి నాకు తెలియకుండానే తెచ్చిపెట్టేశాడు. సో అందుకని ఇంకా చేసేసా అనమాట. ఇక్కడ వచ్చేసి నేను అరిసాను సోనీని, అదే పాపను లేపేసి ఇంకా అరిసేసాను అనమాట. నచ్చితే మాత్రం వీడియో అయితే నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా బిడ్డదే అట్రా నువ్వు చంపేస్తున్నావు దాన్ని, నువ్వు పట్టుకుంటే చచ్చిపోదా.